నెపోటిజం గురించి మెగా బ్రదర్ నాగబాబు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగులో మాట్లాడితే ఆ నాలుగు ఫ్యామిలీలు అని అంటుంటారు. అది కేవలం వాళ్ళ అక్కసు, చేతగానితనం, కుళ్ళు మాత్రమే అంటున్నారు. ఇండస్ట్రీలో అందరూ టాలెంట్ ఉన్న వాళ్ళే ఉన్నారు. దమ్ముంటేనే హీరో అవుతాడు, అంతేకాని తీసుకొచ్చి జనంపై రుద్దితే ఎవ్వడూ హీరో అవ్వలేదు. సినిమా ఇండస్ట్రీలో నాలుగు పెద్ద ఫ్యామిలీలు అన్నారు. మిగతా ఫ్యామిలీల సంగతి పక్కన పెడితే ముందు మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందామంటూ చెప్పడం మొదలెట్టారు. మెగా కాంపౌండ్లో హీరోలను మేము ప్రమోట్ చేస్తామని అంటారు. మేము ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు హీరోలు అయ్యారా లేక వాళ్ళ టాలెంట్తో హీరోలు అయ్యారా అనేది డీటెయిల్గా చెప్తా. మా అన్నయ్య చిరంజీవి గారు 22 ఏళ్ల కుర్రాడిగా గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. సపోర్ట్ కూడా చేయలేదు ఆ రోజుల్లో, కానీ ఆయన స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ అయ్యి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత బన్నీ వచ్చాడు. తను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అరవింద్ గారు వీడు చాలా అమాయకుడు, మిగిలిన ఇద్దరు పర్లేదు అని నాతో అనేవారు. లంకేశ్వరుడు సినిమా అప్పుడు చిరంజీవి పక్కన ఉన్న పులిని చూసి అందరూ భయపడుతుంటే వీడు మాత్రం దగ్గరకు వెళ్ళి పట్టుకోబోయాడు. చాలా ధైర్యం వాడికి. ఏదైనా అనుకుంటే బ్లైండ్గా వెళ్ళిపోతాడు. అనుకున్నాడు అంటే చేస్తాడు. మెల్లగా జిమ్నాస్టిక్ నేర్చుకొని, డ్యాన్స్ నేర్చుకొని డాడీ సినిమాలో చిన్న బిట్ చేసి అదరగొట్టేశాడు. మెల్లగా యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడు. రాఘవేంద్రరావు గారు గంగోత్రి సినిమా కథతో అశ్విని దత్ గారితో అన్నయ్య దగ్గరకు వచ్చారు. మాకు ఓ యంగ్ హీరో కావాలి, చరణ్ అయితే బాగుంటుందని అడిగారు. బన్నీ కంటే చరణ్ చిన్నవాడు, అప్పటికి ఇంకా చదువుకుంటున్నాడు. అన్నయ్య చరణ్కి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ కావాలి, బన్నీతో చేయమని చెప్పారు. అప్పుడు గంగోత్రి సినిమా బన్నీతో చేశాడు. ఆ సినిమా బన్నీ తనను తాను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఆర్యా సినిమాతో స్టార్ అయ్యాడు. నిజానికి గంగోత్రి ఆర్యా సినిమాలు పోతే అరవింద్ గారు మరో రెండు సినిమాలు తీస్తారేమో, ఎంతకాలమని లిఫ్ట్ ఇస్తారు అంటే అక్కడ బన్నీలో టాలెంట్ ఉంది కాబట్టే నిలబడ్డాడు. ఈ రోజుకి కూడా బన్నీ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు, ఆ కష్టమేంటో మాకు తెలుసు అన్నారు. ఇక చరణ్ బాబు చిన్నప్పటి నుంచి గేమ్స్ చాలా స్టైలిష్గా ఆడేవాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్లో ప్రావీణ్యత సంపాదించాడు. వాడు ఏది చేసినా చాలా ప్రొఫెషనల్గా చేస్తాడు. పూరి గారి కథ నచ్చడంతో చిరుత సినిమాతో హీరోగా నిరూపించుకున్నాడు. ఊరికే చిరంజీవి గారి కొడుకు కాబట్టి హీరో అయిపోలేదు, కష్టపడ్డాడు. ముంబాయి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకున్నాడు. మగధిరా సినిమాకి రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో, ఆ సినిమా కోసం ఎంత రిస్క్ చేశాడో అందరికీ తెలుసు. ఆ సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు కూడా ఏదో ఒక దెబ్బతో ఇంటికి వచ్చేవాడు. మా వదిన కూడా చాలా బాధపడేది. ఆర్యన్ సినిమా నాకు అడ్వాంటేజ్ కాకపోయినా చరణ్ అద్భుతంగా నటించాడు. ధ్రువ సినిమాకి బాడీని ఎలాంటి షేప్లోకి తీసుకొచ్చాడో, దానికి ఎంత కష్టపడ్డాడో ఆ సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కడుపు నిండా తిన్నట్టు కనిపించడు. ఏంట్రా అంటే సినిమా కోసం డైట్ అంటాడు. ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంటే వీడు మాత్రం ఏంటి ఇలా ఉంటాడని నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ అన్నయ్య సెట్ చేసిన ఇమేజ్ని ఏమాత్రం తగ్గకూడదని తపన పడుతుంటాడు. 3RR సినిమాకి రోజుకి 7 గంటలు జిమ్ చేస్తూనే ఉంటాడు. చరణ్ లాంటి బాడీనో లేక బన్నీ లాంటి బాడీనో తెచ్చుకోవడం అంటే మామూలు కాదు. తల్లో జేజిమ్మలు దిగరావాలి అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఇలా నాలుగు కుటుంబాల వాళ్ళ గురించి ఒక్కొక్కరు ఎలా ఎదిగారు, కష్టపడని వాళ్ళు ఎలా కనుమరుగైపోయారో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు నాగబాబు.